భారతదేశ స్వాతంత్ర్య పోరాట యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి పట్ల వేమడబాల మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం వహించారు. దేశం కోసం పోరాటం చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన అవసరం ఉండగా వేములవాడ పట్టణం సుభాష్ నగర్లో నేతాజీ జయంతి ఉత్సవాలను మున్సిపల్ అధికారులు నిర్వహించలేదు. కనీసం విగ్రహం వద్ద కనీస ఏర్పాట్లు చేయకపోవడం పట్ల పట్టణ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్ర యోధుడు సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈరోజు వేములవాడ పట్టణం సుభాష్ నగర్లో సుభాష్ విగ్రహానికి ఎలాంటి ఏర్పాటు చేయకుండా మున్సిపల్ అధికారులు వ్యవహరించడం సిగ్గుమాలిన చర్యగా కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం కూడా సుభాష్ జయంతి వేడుకలు జరపలేరు, ఎలాంటి ఏర్పాటు చేయలేరు. ఈ సంవత్సరం ఇప్పుడు కూడా సుభాష్ జయంతి సందర్భంగా ఎలాంటి ఏర్పాట్లు కానీ, ఎక్కడ ఉన్నటువంటి చెత్త అక్కడనే, పాత దండలు అన్నీ మొత్తం చెత్తాచెదారంతో సుభాష్ జయంతి. ఈ జయంతి ఉత్సవాలు అన్నప్పుడు సరైన ఏర్పాటు చేయకొని అధికారులు ఉండడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య అని భావిస్తున్నాం. ఎందుకంటే అధికారులు తూతూ మంత్రంగా వ్యవహరిస్తూ, అధికారులు ఎలాంటి పనులు చేయకుండా ఇక్కడ మున్సిపల్ అధికారులు వాళ్ళకు ఇష్టం ఉన్నట్టు రీతిలో వ్యవహరిస్తూ ఈరోజు ఒక మహనీయుని ఒక జయంతి వర్ధంతులు తెలివని రీతిగా ఉన్నారంటే అధికారులు వాళ్ళకు నౌకర్లు ఎలా ఇచ్చారనేది మేము అడుగుతున్నాం. వెంటనే మున్సిపల్ అధికారులను ఈ యొక్క జయంతి వేడుకలు జరపలేని సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు సస్పెండ్ చేయాలని